ఫోటో పెట్టాలా? అంటే ఇప్పించాను నేను సెలెక్షన్ డాడీదా. ఇడో 1 అవర్ మళ్ళీ పక్కలు ఇంకోటి ఉందన్నమాట కళామందిర్, ఆడో 1 అవర్. మామూలు ఉండదు మామితనం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజ్ వ్లాగ్స్. సో ఈరోజు కాన్సెప్ట్ మీరు తమిళ చూస్తేనే అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో నాతో ఉన్న పాకెట్ మనీ ప్లస్ నాకు కొంచెం స్కాలర్షిప్ పడింది, ఆ మనీ కొంచెం యాడ్ చేసేసి మా అమ్మాయికి శారీ కొందామని అనుకుంటున్నాం. యాక్చువల్గా నేను ఈ శారీ గురించి శారీ కొనుతామని ఎప్పుడో అనుకున్నాను, కానీ 5th అయితే ఫ్యామిలీ ఫంక్షన్ ఉందన్నమాట. సో ఫ్యామిలీ ఫంక్షన్కి నా తరపు నుంచి ఒక గిఫ్ట్ మా మమ్మీకి. సో చూద్దాం, మా మమ్మీకి మెయిన్లీ తెలియదు అనమాట, నేను బయటికి చెప్పి తీసుకెళ్తున్నా మామనగారికి అయితే. సో ఇట్లా వీడియో తీస్తున్నా, ఇట్లా శారీ కొనిపిస్తున్నా అనేది మాత్రం అస్సలు తెలియదు. సో చెప్పిన రెడీ అవ్వమని చెప్పి కింద మా మమ్మీ అయితే రెడీ అవుతుంది. ఇది ఇంకా ఈ మ్యాటర్ మా మమ్మీకి తెలియనందుకే నేను పైన వచ్చి షూట్ చేస్తున్నాను. రెడీ అయినా? చిన్న సర్ప్రైజ్ ఉంది నీకు, కొంచెం వెళ్దాం పద బయటికి. అది చెప్పారు, అది సర్ప్రైజ్, వెళ్దాం పద. సో రెడీ అయితే అయినాం కదా? సో మా మమ్మీ రెడీ అయితే అయ్యింది గైస్. సో మనం అయితే వెళ్దాం. నేను సర్ప్రైజ్ అనమాట, మా మమ్మీకి ఇంకా తెలియదు నేను ఎక్కడ తీసుకెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళాక షాక్ అవుతాం, షాక్ అవుతుంది. సరే వెళ్దాం మరి. సో ఫైనల్లీ చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చినాం. మీ దామ మీ దా ఏం కదా, అరే నా పాకెట్ మనీతో నేను ఇప్పిస్తా దామమ్మి దా 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 దా. అందరు మనల్ని వస్తారు పోంప లోపలికి. ఎల్లుండి ఫంక్షన్ ఉంది అన్నావు కదా, నీకు చీర శారీ కావాలన్నావు కదా. మమ్మీ నీకు ఇష్టమైన శారీ వేసుకో, పైసల గురించి మాత్రం అసలు ఆలోచించకు. ఇంటాక్ వద్దు నాన్న, పైసలు చాలా. నువ్వు అసలు ఆలోచించకు, నేను చూసుకుంటా. ఫస్ట్ టైం గిఫ్ట్ అంటే నీకు ఏ శారీ కావాలో నువ్వు నేను సెలెక్ట్ చేసి ఇస్తాను, నువ్వు తీసుకో. సరేనా అని ఎంత నా కాస్ట్? 1700. 1700 1700. మమ్మీ నువ్వు రేట్ల గురించి ఆలోచించకు, నీకు శారీ కావాలి అంత ఇంపార్టెంట్. అని ఇంకొంచెం మంచి మంచి వేయాలి. డబ్బులు అంటే నీతోనే. ఇక్కడ నీకు ఎందుకు మమ్మీ, నేను చూసుకుంటా అన్న. కొత్త కలెక్షన్ ఏముంటుంది తీసుకొచ్చాను. ఏం కావాలి మమ్మీ? ఫ్లవర్సా? ఫ్లవర్స్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నా అనమాట. ఏంది ఫ్లవర్స్, మనం మెప్పిద్దాంలే ఫ్లవర్స్. మమ్మీ చూడు, ఇంకా దీని మీద ఏం పెట్టిద్దాం అంటావు? బటర్ ఏముండాలి బ్రో? మా పెట్టిద్దాం పాప పావురాలు. ఆయన ఏం తెలుసు రాయన, సేల్స్ మ్యాన్, సేల్స్ మ్యాన్. చెప్పమ్మా ఏది బాగుంది? పాప మా మమ్మీ అన్ననైతే ఫుల్ కన్ఫ్యూజ్ చేస్తుంది అక్కడిక్కడ. రెండు సేమ్ ఉన్నాయి కదా? ఇష్టం మమ్మీ నీకు. మమ్మీ నీకు ఆ శారీ కంటే ఈ శారీ బాగుంటుంది, పర్పుల్. పింక్ కంటే ఇది కూడా బాగుంటుంది మమ్మీ, పర్పుల్. ఒకసారి ట్రై చేయి, ట్రై చేయి. ఇది చూడు ఎంత మంచిగా ఉంది. అంటే మమ్మీ నాకు ఇది నచ్చింది, మరి నీకు ఇది నచ్చితే చూడు. అది నచ్చిందా నీకు? ఇది కూడా ఒకసారి చూడు. అవును మమ్మీ, ఈ కలర్ కంటే ఈ కలర్ బాగుంది నీకు. ఇది బాగుంది, ఇది బాగుందా? సో గైస్ ఎట్లుందో చెప్పండి, మీరు కూడా కింద కామెంట్ చేయండి మమ్మీకి కలర్ బాగుందా అనేసి. నా క్లాత్ దీనికంటే మంచి లేదా? ఇంకో ఇది బాగుందా మ్యామ్? కంచిపురం సిల్క్. నీకు ఏది నచ్చిందమ్మ? ఇంకా వేరే నిండు కలర్ అంటే ఇవ్వను మమ్మీ. ఈ క్లాత్ ఇది కూడా మంచి ఉంది మ్యామ్, సారీ డిజైన్ మంచి ఉంది కదా మ్యామ్. ఇది బయట వద్దా, ఇది బాగుంది కదా?
సార్ ఇది ఒకసారి చూడు మమ్మీ, బాగుందా ఈ కలర్? ఈ కలర్ కంటే ఫస్ట్ చూసిన కలర్ మంచిగా ఉంది మమ్మీ. ఇదంతా బాగాలేదు, ఫస్ట్ చూసిన చూడు ఇంతకు ముందు అది బాగుంది. ఎంత ఆఫర్ మమ్మీ? ఆఫర్ ఉంటే ఆఫర్ ఉందనే చెప్తారు, మళ్ళీ నువ్వే స్పెషల్గా ఆఫర్ ఇవ్వాల్సిన పని లేదు. సో మన ప్యాక్ చేసేయండి మరి, ఇంకా చూస్తున్నాం. ఈ చీరకు ఆ చీరకు డిఫరెన్స్ చూపెట్టాను ఒకసారి. సేమ్ ఉంది కదా మన బార్డర్ కూడా, డిఫరెంట్ ఉన్నాయి డిజైన్. ఇది ఎంత నా కాస్ట్? ఇది 2,1400. పదహారు మమ్మీ ఇది తీసుకో, ఇది తీసుకోవాలి లేకపోతే ఇంతకు ముందు తీసుకుని తీసుకోవటం మీ ఇష్టం మమ్మీ. నేను చెప్పడం ఏంది, నీకు ఏ శారీ కావాలంటే శారీ. డాడీ అసలు ఏది వద్దా అంటాడు, ఇప్పుడు డాడీ ఫోటో పెట్టాలా అంటే ఇప్పించాను నేను సెలెక్షన్ డాడీదా. అంచు ఏంది అంచు? ఇదా బార్డరా? మా మమ్మీ చూడండి గైస్, ఇంతకుముందు చెన్నై షాపింగ్ మాల్లో నేమో లాస్ట్ చీర అనేది మొత్తం ఫైనల్ చేసింది. ఇప్పుడు మళ్ళీ సీఎంఆర్కి వచ్చి మళ్ళీ వేరే శారీస్ అయితే చూస్తుంది. యాక్చువల్గా మా మమ్మీ గైస్ చెన్నై షాపింగ్ మాల్లో ఫైనల్ చేసింది అనమాట, 1 అవర్ తిరిగి ఫైనల్ అయితే వేసింది 1 శారీ. మళ్ళీ ఇప్పుడు పక్కన సీఎంఆర్కి అయితే పట్టుకొని వచ్చింది, ఎందుకంటే చెప్పట్లేదు శారీస్ ఏమన్నా బాగుంటాయంట. సో అట్లా ఉంటుంది మా మమ్మీతో మామూలు ఉండదు. ఈడో 1 అవర్, మళ్ళీ పక్కలు ఇంకోటి ఉంది అనమాట కళామందిర్, ఆడో 1 అవర్. మామూలు ఉండదు మమ్మీతో. నాకు ఏడుపు వస్తుంది రా. ఫైనల్లీ ఆఫ్టర్ 3.5 అవర్స్ ఒక శారీ అయితే తీసుకుంది. సపోజ్ 3-4 శారీస్ తీసుకున్నట్టే నా పరిస్థితి ఏమైపోతున్నానేమో. థ్యాంక్స్ చెప్పమ్మి నాకు. సర్లే నెక్స్ట్ అయితే షాపింగ్ అయిపోయాక మా మమ్మీ ఇంకేమో కొంటా అంటే ఈ మార్కెట్కి అయితే పట్టుకొచ్చినాం మామ. సో లిటరల్గా ఒక 1/2 అవర్ అయిందనమాట, మా మమ్మీ ఇంక వస్తలేదు. పోయి వెతికితే కూడా గల్లీలో కనపట్టలేదు. మా అమ్మ అయితే కూరగాయల ప్రోగ్రామ్ పెట్టుకుందనమాట. సో తప్పదు మామ, బీయింగ్ పెద్ద కొడుకు ఇలానే ఉంటాయి పరిస్థితులు ఇంట్లో. సో ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాం. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై, టేక్ కేర్.